ఆదివారం ఆళ్లగడ్డలో రాష్ట్ర నాయకులు షంషుల్ హక్ నాయకత్వంలో రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్ ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు షంషుల్ హక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది. దేశంలో సుస్థిర పాలన కావాలంటే ఒక రాహుల్ గాంధీకి సాధ్యమని, బీజేపీ హటావో దేశ్ బచావో ఇండియాను కాపాడుకోవాలంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ 2024 అవుతారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మండల అధ్యక్షుడు బి హుషన్ బాషా, గంధం మల్లేశ్వరరెడ్డి, ఆళ్లగడ్డ సమన్వయకర్త ఉయ్యాలవాడ మండల అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, కార్యకర్తలు షాషావలి, గఫార్, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో రాహుల్ గాంధీ బర్త్డే 53వ సంవత్సరం అడుగు పెట్టినారు. బర్త్డే సందర్భంగా ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర నాయకులు అందరం పాల్గొని ఆళ్లగడ్డలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజులు మొత్తం అన్ని దేశంలో అన్ని కాంగ్రెస్ పార్టీవే. గత 50 సంవత్సరాలు దేశంలో ఇండియాలో కాంగ్రెస్ పార్టీ సాధించింది. అన్ని దానిలో సక్సెస్ అయినారు. ఈరోజు బీజేపీ పరిపాలన ఎట్ట ఉంది అంటే ఎట్ట వేసిన గొంగులు ఎక్కడ ఉంది. వాళ్ళు చెప్పిన హామీలు ఒకటి, చేసేది ఒకటి, అన్ని రివర్స్ పాలన. ప్రతిదీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కులానికి వాళ్ళు ఏం మేలు చేసినది ఏం లేదు. ఓన్లీ హిందూ విజయం చెప్పుకుంటూ దేశాన్ని పాలిస్తూ దేశాన్ని సర్వనాశం చేస్తూ ఉన్నారు. నిన్న లడై జంగ్పత్లో ఆర్మీ వాళ్లకు 4 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తాం, ఆనించి రిటైర్మెంట్, మీకు ఆనించి తర్వాత పింఛన్ రాదు. ఈ సందర్భంగా కానీ దేశవ్యాప్తంగా అగ్నిగుండమై మారింది. ఈ విధంగా రాహుల్ గాంధీ గారు వచ్చే ప్రైమ్ మినిస్టరు మన దేశానికి చాలా మేలు జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనారిటీగా మేము భావిస్తూ ఉన్నాం. మా ఇటువంటి యువత మొత్తం ఏ దానికైనా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని మేము ఎంతకైనా సిద్ధం చేసి, త్యాగం చేసి ఆళ్లగడ్డ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చే వరకు మేము నిద్రపోము అని ఈరోజు ఆళ్లగడ్డలో రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.